దేశానికి ఇచ్చాడు కానీ మనం ఇంకొక రకంగా చూడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మనం గమనించినట్లయితే ఇంకా ప్రజలు బానిసులుగానే ఉన్నారండి బానిసత్వంలోనే ఉన్నారు వారికి స్వతంత్రత అనేటువంటిది చాలా ఆ అనుభవంలో లేనటువంటి వాళ్ళగా ఉన్నారు లోకరీతిగా స్వతంత్రం ఉంది మాటకి స్వాతంత్రం ఉంది వాక్చాతు స్వాతంత్రం ఉన్నది మన ఇష్ట ప్రకారంగా మనము చేసుకునే దానికి స్వతంత్రం ఉండదు మన భారతదేశంలో మనం అయినప్పుడు కూడా ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే అటువంటి స్వతంత్ర స్వతంత్రతని ఈ లోకము అనగా సాంతానుడు మన దగ్గర నుంచి వాడు అరికడుతున్నాడు ఈ భారతదేశ చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా దేవుని సువార్తను మనం ప్రకటించుకోవచ్చు కానీ దానిని అడ్డగించడానికి ఈ దినాలలో అనేకమైనటువంటి గ్రామాలే కానీ పట్టణాలే కానీ నగరాలే కానీ ఆటంకం కలుగు చేస్తున్నాయి ఇంకా వాటి నుంచి మనము స్వతంత్రతను పొందలేకున్నా ఉన్నాము అనే దాన్ని మనం గమనించాలి కొంచెం లోతుగా మనం దాన్ని మనం ఆలోచిస్తే ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడలు కూడా ఆత్మీయంగా ఆ స్వతంత్రతను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు కూడా దేవుని బిడ్డలు దైవికంగా లోకము ఒక వైపున మనలను స్వతంత్రము అని చెబుతూ ఈ స్వతంత్ర భారతదేశంలో దేవుని బిడ్డలుగా స్వతంత్రంగా దేవుణ్ణి రాజ్యాంగ ప్రకారంగా మనం ఆరాధించటానికి రాజ్యాంగ ప్రకారంగా సువార్త ప్రకటించడానికి రాజ్యాంగ ప్రకారంగా అనేకులకి దేవుని మాటలు చెప్పటానికి ఈరోజున ఆటంకాలు కలుగుతున్నాయి ఆ స్వతంత్రతని ఆ వాక్చు ఇచ్చినతను స్వాతంత్రతని ఈ రోజున అనేకమైనటువంటి వాళ్ళు దాన్ని ఆటంకపరుస్తూ ఉన్నారు అదే సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క మహాకృపను బట్టి సాతాను చేత ఈ రోజున మనం ఆటంకపరచబడతా ఉన్నామండి మన ఆత్మీయ స్థితిలో సాతాను మనములను బంధించింది స్థితిలో సాతాను మనములను స్వతంత్రులుగా దేవుడు చేసిన ఏ విధంగా బ్రిటిష్ వారు మనకు ఇచ్చి వెళ్ళిపోయారో యేసు ప్రభు కూడా మనకు స్వతంత్రతనిచ్చి ఆయన రక్తంతో మనం కడిగి శుద్ధులుగా చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినా ఆ దేవునికి ఇప్పుడు మరలా సాతాను యొక్క ఉత్సుల్లో సాతాను యొక్క కట్టుల్లో సాతాను యొక్క బంధకాలలో మనందరం ఈరోజున అనేకమైన ఉండండి ఒకటి కాదండి దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెబుతున్నాను ప్రభు బిడ్డలు ఎన్నుకున్న వారిని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఆ స్వాతంత్రము శరీర సంబంధమైన దేశ సంబంధమైనటువంటిది దాని నుంచి విడిపించబడినప్పటికీ కూడా లోకమంతా చెప్పుకున్నప్పటికీ కూడా ఈరోజున మన రాజ్యాంగ ప్రకారంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి స్వతంత్రులుగా ఈ దేశంలో మనం లేదు దాన్ని గురించిన కూడా మనం భారం కలిగి ఉండాలండి అదే సమయంలో ప్రభు నేసు క్రీస్తు మన పాప జీవితాన్ని కూడా మనం విడిపించి ఈ నుంచి మనకు విడుదల కలుగు చేసినటువంటి దేవుడు మన మనకొరక అర్పించి తన ప్రాణాన్ని అర్పించి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి దేవుడు ఈ రోజున మరలా సాతానుడు ఉత్సుల్లో సాతాను కట్టుల్లో సాతాను బంధకాల్లో అనేక మంది పడిపోయిన వారిగా ఉన్నారు ఇంకా నేను గమనించాలంటే కుటుంబంలో ఉన్నటువంటి యజమానులకి కుటుంబంలో ఉన్న పెద్దలకు కూడా తన కుటుంబాన్ని గురించి భారం లేని వాళ్ళుగా ఉండడండి కుటుంబం ఏమైపోతుందో అసలు ఆలోచన లేదు కుటుంబం ఏ రీతి ఏ దశలో ఏ స్థితిలో నడుస్తుందో ఏ పరిస్థితిలో ఉందో పిల్లలు ఎలా ఉన్నారు కుటుంబం ఎలా ఉన్నది అన్నటువంటి ఆలోచన జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఉన్నారని నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఉన్నప్పుడు జీవించిన జీవితం వేరండి మనం లోకంలో జీవించే జీవితం వేరు దేవునికి గుర్తిరిగిన తర్వాత దేవునికి రాత్రి చెప్పినట్టుగా భయంతో మనం జీవించాలండి అది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది బ్రతకట మీద కుక్కలు బతుకుతున్నాయి పందులు బతుకుతున్నాయి గేదెలు బతుకుతున్నాయి ఇంకా ఈ భూమి మీద అనేకమైన బ్రతుకుతున్నాయి కానీ వాటి బ్రతుకులకు దేవుడు ఒక ప్రత్యేకమైన బ్రతుకుని దేవుడు తన యొక్క స్వరూపములో తన బిడ్డలని మానవుణ్ణి సృష్టించి ఈ భూమి మీద దేవుడిని ఏ విలువతో పెరిగాడో ఏ విలువతో జీవించాడో అదే విలువని దేవుడు మనకిచ్చాడు ఆ విలువని పోగొట్టుకొని ఆ విలువను మనం కోల్పోయి ఆ విలువను మనము చేజార్చుకొని సాతానికి బానిసలై సాతాను కట్టుల్లో సాతాను ఉచ్చుల్లో ఈరోజు అనేకమైనటువంటి పనుల ద్వారా చిక్కుల్లో పడిపోయినటువంటి వారిగా ఉన్నారు చూడండి అపోజిట్ అన్న పౌలు అంటాడు మొదటి కొరిందీలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వస్తున్న చదువుతాం అన్నిటికీ అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నయూ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబడసబడ నొల్లను ఇక్కడ పౌరు చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు అంటే అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు అన్నిటికీ మీద నాకు ఏంటి స్వాతంత్రం ఉంది నేను ఏదైనా చేయటానికి నాకేం అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు చెయ్యదగిన దానికి నాకు ఉంది కానీ అన్నిటిందు కలిగినను నేను దేని చేతను లోబరస కొనబడనొల్లను దేని చేత నేను నాకు స్వతంత్రం ఉన్నా నేను దానికి బానిసను కాను దానికి కట్టుబాటుగా ఉండను అది నాకు కట్టుబాటుగా ఉండాలి దానికి నేను కట్టుబడి ఉండను అది నాకు కట్టుబడి ఉండాలి అంటున్నాడు మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒక అలవాటు ఉంది ఏం అలవాటు ఉంది చెప్పండి మీ దగ్గర ఏదన్నా మీకున్న అలవాటు ఒకటి చెప్పండి అమ్మా చెప్పండి పర్వాలేదు తప్పేం లేదులే అందరూ ఉండరు అలవాట్లకి లేని వాళ్ళు ఎవరు లేరులే టీ తాగే అలవాటు రైట్ వెరీ గుడ్ ఈ టీ అలవాటు ఉంది చూడండి బాగా చెప్పింది ఈ టీ అలవాటు నువ్వు ఉదయకాలం ప్రార్థన చేసినా చేయకపోయినా అన్నం తిన్నా అన్నం తినకపోయినా ఏంటి ఇంతమంది పోట్లాడుకున్నా పోట్లాడుకున్నా నువ్వు అన్నమే మానేసినా ఏంటి ఇతరుల మీద నువ్వు అలిగి ఏం చేసినా ఈ టీ పిచ్చి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని తాగకుండా ఉండలేవండి అంటే దేనికి అయిపోయావు నువ్వు టీకి ఇంత గ్లాస్డ్ టీ ఒక రెండు ఔన్సుల టీకి ఇంత పెద్ద ఆరు అడుగుల మనిషి ఇంతలా మనిషి వంద కిలోలు యాభై కిలోలు అరవై కిలోలు ఉండేటువంటి మనిషి ఒక్క ఔన్సు టీకి మనిషి ఏమైపోతాడు బానిస పదా సెంటర్కి అనగానే పరిగెత్తాలి ఆమె నౌనా కదా పదా సెంటర్కి అనగానే పరిగెత్తాలి ఆ ఒక్క టీ నిన్ను ఎంత దూరమైనా పంపించింది రాత్రి అయినా పంపించింది అనేవాళ్ళు ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి దాగుతుందా అమ్మా ఎవరు ఒక ఆడమ్మ చచ్చిపోయింది లేదులే మన దగ్గర నాలుగు గంటలకు సెంటర్కి వచ్చి టీ తాగుతారు ప్రార్థనకు రమ్మంటే రారు ప్రార్థన అమ్మో ఒక్కదాన్నే అయ్యో ఒక్కదాన్నే అని అంటారు కానీ టీ తాగటానికి ఉదయం జనాలు ఎవరు లేవకుండా అప్పుడు సెంటర్కి వచ్చి టీ తాగిపోయేవాడు అంటే ఎంత పిచ్చి పిచ్చి అంటే ఏం పిచ్చి ఆ టీకి వీళ్ళు ఏమైపోయారు బందీలైపోయారు బానిసులైపోయారు రోజున అనేకులు అనేక విషయాలకి ఈరోజు నువ్వు బానిసలైపోయారు ఏ ఏ విషయాల్లో మీరు బానిసలయ్యారో అనేది వాళ్ళు వాళ్ళ వ్యక్తికి జీవితాలకు అది బాగా అర్థమవుతుంది చూడ అందుకని అంటాడు పౌలు ఇక్కడనే ఏంటంటే నాకు కలదు కానీ స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేత లోపరచబడనోళ్ళను దేనికి నేను ఏం గాను దానికి నేను లోబడను అది నాకు లోబడాలి టీ తాగాలనుకుంటే తాగుతా ఏ టీ మానేయాలని కూడా మానేస్తా ఇది ఎట్లా ఉండాలి అమ్మో దాన్ని తాగపోతే నేను ఉండలేను బతకలేను అనేటువంటిది నీ బానిసం నువ్వు దానికి బానిస అయిపోయావు అని అర్థం ఇటువంటి అలవాట్లు అనేకమైన ఉంటాయి ఇటువంటి ఆలోచనలు అనేకమైన ఉంటాయి దీనిని అందుకని పౌలు అంటాడు నేను దానికి లోబడను దాది నాకు లోబడాలి అంతే దేవుడు తన యొక్క బిడ్డలైనటువంటి వారికి అంత స్వతంత్రం ఇచ్చాడు ఈ భూమి మీద ఇచ్చిన ఆ ఈ స్వతంత్రాన్ని మనం ఎదుటి వాడిని మాట్లాడగలం ఎదుటి వాడిని కొట్టగలం ఎదుటి వాడిని తిట్టగలం కానీ దానికి నేను లోబడను ఎవరికి లోబడాలి మరి దేవునికి మనము బందీలు కావాలి దేవునికి మనం బానిసలు కావాలి దేవునికి మనము బానిసులైన వారిగా ఉండాలి తప్ప మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కార్యాలకి పౌలు చెప్పినట్లుగా వాటికి మనము లోపడకూడదండి అవి మనకేమవ్వాలి లోపడాలి ఈ రోజున ఉదయం నాలుగు గంటలకు లేవాలి అంటే ఏం చేయాలి లేవాలి అమ్మో నేను లేవలేను నిద్ర నన్ను లేపనేది నువ్వు నిద్రగా బానిసయ్యావు ఒకవేళ పొరపాటున ఒక రోజున అది నిన్ను ఎదిరించింది అనుకో జయించింది అనుకో రెండో రోజున ఈరోజు చూస్తాను ఎట్లా నువ్వు ఈ నిద్ర వచ్చిందో అని దాన్ని మనం ఎదిరించి జయించేటటువంటి వారు అంటే నీకు మీకు చిన్న ఉదాహరణలు ఇవి చెబుతున్నావు అంట మన జీవితము ఏది కూడా దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి మనం ఎదిరించి జయించేవాళ్ళుగా ఉండాలి దానికి లోబడే అదే పౌలు అంటున్నాడు నేను దేని చేత నేను ఒకటి కాదు దేని చేత నేను నల్లని వాడనగా ఉన్నాను అన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేనికి లోబడుతున్నావు దేని చేత నువ్వు కట్టబడి ఉన్నావు సీరియల్కి కొంతమంది బానిసలు అయిపోతారు ఆ టైం వచ్చిందంటే తిండి లేదు తిప్పలేదు వన్న వంట అంటే అయ్యారు చెప్పండి దేనికి బానిస అయ్యారు సీరియల్కి బానిస అయిపోయారు హలో ఈ రోజున జరిగేటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ సీరియల్ వల్ల కుటుంబాలు చెదిరిపోయినాయని ఒక ఇంటర్వ్యూలో సర్వేలో కూడా తేలిందండి భర్తనే చంపినటువంటి భార్యలు అండి వయస్సు తారతమ్యం లేకుండా ఎన్ని రకాలుగా మీ చెప్పాలంటే మైకులు వాక్యలు అవి చెప్పదగినవి కాదండి అంత భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయండి దీనికి కారణం ఏమిటి అని అక్కడ జరిగితే ఇవన్నీ సీరియల్ చూడటం వల్ల వాళ్ళు నేర్చుకుంటున్నారండి తెలియనిని ఎలా చంపాలి ఏ విధంగా చంపాలి ఏ విధంగా ప్లాన్ చేయాలి అన్నటువంటివన్నీ వాటిని చూసి ఇళ్ళు ఆడోళ్ళు ఆడవాళ్ళ వలన ఈ రోజున కుటుంబాల్లో ఏంటి హత్యలు చాలా వరకు చూస్తే భర్తను చంపుతున్నారు ఎవరు ముసలోళ్ళు కాదండి వయసులో ఉన్న పిల్లలు ముప్పై నలభై మధ్యలో ఉన్నవాళ్ళు ముప్పై నలభై వయసులో ఉన్నటువంటి స్త్రీలు కుటుంబాలు ఈ యొక్క యూట్యూబ్లో చూస్తూ ఉంటే దేనివల్ల జరుగుతుందంటే ఈ సీరియల్ చూసి 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 ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా దాన్ని ప్లాన్ చేసేస్తున్నాను ఆ సీరియల్లో చూపిస్తారు కదా దాని ప్రకారంగా ప్లాన్ చేసేస్తున్నాను ఎన్ని ఎన్ని భయంకరమైనటువంటి మనిషి చూడండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వతంత్రతను దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మానవుడు సాతాను కట్టుల్లో సాతాను బంధకాల్లో ఉండి తమ్ము తాము నాశనం చేసుకుంటూ మాత్రం కాదు అనేకుల్ని నాశనానికి నడిపించేటువంటి వారిగా ఉండాడు ప్రభు చేత రక్షించబడినటువంటి నీవు నేను ఎలా ఉండాలి అంటే పౌలు చెప్పినట్లుగా నేను దేని చేత లోబరస నొల్లని వాడినిగా ఉండాలి అంటున్నాడు నీ ఆత్మ సంబంధం జీవితంలో నువ్వు దేనికంటే ప్రభువుకు మాత్రమే లోబడాలండి ఏది చెప్పాడు చూడండి ఏమంటున్నాడు చూడండి అన్నిటి ఎందు నాకు స్వతంత్ర స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు ఆ మాట మనం కావచ్చు అన్నిటి నీకు టీవీ ఉంది చూడవచ్చు స్వతంత్రత ఉంది నీ టీవీ నువ్వు దానికి నెలకు రెండు వందలు మూడు వందలు కడుతున్నావు కరెంటు బిల్లు నువ్వు కట్టుకుంటున్నావు కష్టపడి నువ్వు తెచ్చుకుంటున్నావు నీకు స్వతంత్రత ఉంది కానీ పౌలు అన్నాడు అన్నీ చేయదగినవి కావు ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి ఏదో వచ్చి ఊరక కసేపు విన్నాం కశేపు పోయ్యాం అని కదా మన బ్రతుకులు దేవుని వాక్యం ద్వారా దిద్దబడాలి మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మన కుటుంబం సమాధానంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యానికి మనము లోబడేటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని అర్థమైందా పౌలు చక్కగా చెప్తుండేమంటాడు నాకు స్వతంత్రం ఉందండి నాకు అన్నిటికీ నాకు అధికారం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అన్ని చేయదగినవి మీకు కాదు ఇంకొక మాట ఏమంటున్నాడు కానీ నేను దేని చేతను లోబర్చకొన బడనొళ్ళను ఏది కూడా నన్ను లోపల లేదు అంటే అది నీ మీద నేను చేయిస్తానే తప్ప అది నన్ను చేయించలేదు అమ్మో కదా చిన్న 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 హే రోజున మన ఆత్మీయ జీవితం నేను చెప్తున్నాను మీరు చూడండి మీరు సీరియల్ చూడటం వల్ల నేను మిమ్మల్ని అంటలేదు కానీ దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు అనేది మాత్రము మీరు గమనించండి చాలా ఆత్మ సంబంధం రీతులు ఎంత నష్టపడుతున్నారంటే మీ కుటుంబాలకి మీరు ఎదురు చూడనటువంటిది మీకు జరిగేటువంటి ప్రమాదం ముందుంది మీకు తెలియకుండానే మీ కుటుంబాలకి ఆ ప్రమాదము పొంచి ఉన్నదనేటువంటి విషయము మనకు అర్థం కాదు సాతానుడు ఆ రీతిగా మనలను వాడు నడిపిస్తా ఉన్నాడు దానికి మనము బందీలు అయిపోయాం వాటి బంధకాల్లో ఉండిపోయాము వాటి నుంచి మనము తప్పించబడాలి అంటే ఈ పౌలు అన్నాడు ఏమన్నాడు నేను దేని చేతను లోపరచబడనోళ్ళను దేనికి నేను లోబడను దేనికి నేను వాటికి నేను చిక్కుబడను వాటికి నేను బానిసను అన్నాడు ఆ రోజుల్లో ఇస్రాయేల్ దేశాల్లో బానిసులు అనేవాళ్ళు అమెరికాలో కూడా ఆ కాలంలో బానిసులు అనేవాళ్ళు ఉన్నారు బానిస్ అంటే అర్థం ఏమిటంటే ఈ బానిసులు కొనుక్కుంటారు కొంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళు ఎంతకాలము వాళ్ళకు ఒక లిమిట్ ఉండదు ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాలు ఈ బానిసత్వంలో ఆ యజమానుడు ఏది చెబితే అది చేయాలి ఆ బానిసకి ఎటువంటి స్వతంత్రత ఉండదు ఎటువంటి అధికారం ఉండదు ఈ యజమానుడు తినమంటే తినాలి పడుకోమంటే పడుకోవాలి ఏది చేయమంటే అది చెయ్యాలి అన్ని సంవత్సరాలు ఆ రీతిగా ఈ బానిస వ్యక్తి అక్కడ ఆయన చేత కొనబడతాడు తర్వాత ఈ బానిసలు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు చేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళకి కానీ ఆ డబ్బు ఆ తీరిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ బానిస యజమానుడు ఉన్నాడే అతని యొక్క ప్రవర్తన గనక ఈ బానిస గనక నచ్చితే మంచిగా చూసుకుంటా మంచిగా మంచిగా నడుచుకుంటా మంచిగా ఆయన జీవితం సాపీగా కొనసాగుతుంది ఇంటి దగ్గరకంటే నాకు ఇక్కడే బాగుంది అని అనుకుంటే ఈ బానిస అంటాడంట నేను ఇంటికి వెళ్ళడు నీ దగ్గరే ఉండిపోతాను అంటాడంట కానీ సాధారణంగా బానిసలు ఏమవుతారంటే ఎప్పుడు జైల్లాగా అనుకోవాలి ఇక బయటికి నీ ఇష్టప్రకారంగా పోవటానికి వీలు లేదు నువ్వు ఏది తినటానికి వీలు లేదు నీ ఇష్ట ప్రకారంగా ఏది ముట్టుకోవటానికి వీలు లేదు ఆయన చెప్పిన చే పనిని నువ్వు చేసి తీరాలి పెడితే తినాలి లేదా పస్తుండాలి అంతే ఏది యజమాని చెబుతాడో దాని ప్రకారంగా చేయాలి ఇది బానిసుని యొక్క పద్ధతి ఈ కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఈ యొక్క బానిసకి మంచిగా నచ్చితే మంచి తిండి దొరుకుతుంది మంచిగా ఆహారం దొరుకుతుంది మంచిగా సంతోషంగా ఉండగలుగుతున్నాడు వారితో పాటు అన్ని విధాలుగా అక్కడికంటే ఇక్కడ క్షేమంగా ఉన్నది అని అనుకునేటప్పుడు ఈ బానిసను పొమ్మంటాడు పాడంట ఆ పోకుండా ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ యొక్క యజమాని తనను ఉంటాను అని అంటే ఆ యజమానుడి దగ్గరికి వచ్చి ఒక చిన్న ఒక రింగు లాంటిది ఒక చెవికి తలుపుకి చెవిని పెట్టి అక్కడ ఒక గుర్తుకి అట్ట కొడతారంట ఆ కొట్టినటువంటిది ఏమైందంటే ఒక ముద్రలాగా ఇప్పుడు మీకు బాగా గుర్తు రావాలంటే మీకు అర్థం అవ్వాలంటే గేదెలన్నిటికీ ఏముంటున్నాయి చెవులకి గుర్తులు వేస్తున్నారు కదా వాటికి నేను ఏదో అడిగితే ఏమన్నారు ఈ లోన్లో తీసుకున్న గేదెలు ఏదో అని చెప్పారు అట్లాగే ఇవి లోన్లో తీసుకున్న దానికి అనే దానికి గుర్తు ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ బానిసుకి ఆ చెవుకి ఒక అటువంటి దాన్ని గుచ్చేవాళ్ళు గుచ్చి దాన్ని అంతాగా ఉండేవాళ్ళు వీళ్ళు ఈ చూసినటువంటి వాళ్ళకి గుర్తు ఏదంటే ఇతడు బానిస అనేటువంటిది గుర్తు ఇప్పుడు ఈ యొక్క గేదెలు కనుక ఏ విధంగా చెవులు కొడితే ఇవి లోన్లో తీసుకున్న గేదెలు అనేటువంటి మనకు అర్థమైపోతున్నాయో అప్పుడు ఆ బానిసకి ఈ యొక్క గుర్తును చూసి ఇతడు బానిస ఏదో ఒక కుటుంబంలో బానిసుడు అని అంటాడు సరే ఒక రోజున ఒక మంచి ఒక మంచి ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది ఈ క్రైస్తవ మీటింగ్లో ఆ క్రైస్తవులు మంచి సింగర్ అంట ఆ సింగరు మంచి పాట పాడేవాడు పాట పాడుతూ పాట పాడుతూ అతని చెవికి ఈ అదే ఇప్పుడు నేను చెప్పాను చూడండి అది పొడుసుకొని అది గుచ్చుబడి ఉందంట ఆ గుచ్చుబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు నేను ఇది ఎందుకు నేను గుచ్చుకున్నాను అని అంటే ఒకప్పుడు నేను లోకంలో ఉన్నటువంటి వారందరికీ అది గుచ్చుకొని అలవాటు అది ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది పాటు అని ఈ నా చెవికి నేను ఎందుకు గుచ్చుకున్నానంటే నా ప్రభువుని నేను ఎరిగిన తర్వాత నా ప్రభు కొరకే నేను పూర్తిగా సంపూర్ణంగా ఆయన కొరకే నేను జీవిస్తానని నా ఆ నిబంధన ప్రకారం ఈ చెవికి నేను ఈ గుర్తు వేసుకున్నాను అని చెప్తున్నాడంట అంటే ఎవరికి బానేసా దేవునికి బానిస అంటే దేవుడు ఏది చెబితే దానిని చేసేదానికి ఆ బానిసుగా ఉన్నాడు ఈ లోకములో ఉన్నటువంటి బానిసత్వాన్ని దేవుడు మనకు విడిపించాడు పాపము అక్రమము అన్యాయము అతిక్రమము దొంగతనము వ్యభిచారము ఇంకా నానా రకాలైనటువంటి బానిసలుగా అయినటువంటివి ఈ యొక్క పాపపు జీవితాన్ని దేవుడు మనం విడిపించిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క రక్తముతో మన పాత జీవితాలన్నింటిని కడిగి శుద్ధులుగా చేసిన ఈ దేవునికి మనం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనము ఆయనకి బానిసలైగా ఉండాలండి రైజులా ఆయనకి బానిస అంటే దేవుడు ఏది మనకు చెబుతుంటే దేవుడేం చెప్తాడు వాక్యమే దేవుడు వాక్యమే మనకు దేవుడు ఈ వాక్యమైనటువంటి దేవుడు మనకి ఎప్పుడు ఏది చెబుతుంటాడో దానికి మనం ఏమై ఉండాలి నూటికి నూరు దానికి లోబడే వారిగా ఉన్నప్పుడే దేవునికి మనం బానిసలు అవుతామండి అర్థమైందా ఏదో ఆదివారం నాడు మాత్రం కాసేపు వచ్చి స్తోత్రం మాత్రం అని చెప్పుకొని పోతంలో నువ్వు బానిసనే లేదు నువ్వు దేవునికి కాదు సాంతానికి ఇంకా నువ్వు మూడొంతులు సాంతానికి ఒక వంతే దేవుని దగ్గర ఉంటున్నావు అంతే కదండి వారంలో ఒక రోజే ప్రభు దగ్గరకు వస్తున్నావు ఒక్కరోజే ప్రభు దగ్గరకు మనం కనబడుతున్నాం మిగతా రోజున ఎక్కడ ఉంటున్నాము లోకంలో ఉంటున్నాం లోక కార్యాలలో ఉంటున్నాం మనం అనుకుంటున్నావు నేను దేవుని రమ్ముకున్నాను అనుకుంటున్నావు నీ అంతరంగంలో దేవుని దగ్గర నువ్వు ఒకరోజు నిలబడినప్పుడు నువ్వు దేవునికి బానిసగా ఉన్నావు లోకంలో ఉన్న శాతానికి బానిస అయ్యమైనటువంటిది ఆ రోజున దేవుడు మనకు నండిస్తాడు దేవునికి స్తోత్రం గాక చూడండి రెండు వాక్యాలు మీకు నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను చూద్దాం ఇక్కడ మగ కీర్తనకారుడు రాసినటువంటి పద్దెనిమిదవ అధ్యాయము వచనం చదువుతాం మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు మరణము మన మీద పడి బెదిరింపగను అంటే మరణ బంధకములు నన్ను చుట్టుకొనగను మరణ పాశము అనగా బంధం బంధకం మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడినను పడి బెదిరింపగను ఇక్కడ కీర్తనకారుడు అని అంటున్నాడు ఈ నేమి చుట్టుకొని ఉన్నాయంట మరణ పాశము మరణము అనేటువంటిది రెండు రకాలండి ఈ రోజున దేవుని బిడ్డలుగా మరణము మానవుణ్ణి చూడండి ఎన్ని రకాలుగా వెంటాడుతూ ఉందో ఎన్ని రకాలుగా ఈ శరీర సంబంధమైన మరణము ఈ శరీర సంబంధమైనటువంటి మరణముతో ఆత్మ సంబంధమైనటువంటి మరణము మానవుడు రెండు రకాల మరణాలను మనము ఎదిరించవలసినటువంటి వారిగా ఉండాలని భూమి మీద ఈ యొక్క మరణము మానవుణ్ణి ఎట్లా వెంటాడుతూ ఉందంటే ఒక దారిని వదిలిపెడితే ఇంకొక దారిని ఇంకొక దారిని వదిలిపెడితే ఇంకొకటి ఒకదానికి మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే మరో ఏం చేస్తుంది మరొక రకమైన జబ్బు ఏర్పడతామంది దాని కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకోటి ఏర్పడతూ ఉంటుంది ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటామంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటాం మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియకుండానే సాంతానుడు మన యొక్క శరీరాన్ని అనేక రకాలుగా వాడు హింసిస్తూ ఉన్నాడు వాడు హింసకి మనము గురి అవ్వడానికి కారణం ఏమిటంటే మనము దైవికంగా సరి అయినటువంటి రీతిలో మనము లోబడనటువంటి మన స్థితిలో ఉన్నప్పుడేనండి దైవీకంగా మనము ఈ యొక్క మరణాన్ని మనం ఎదిరించాలి అంటే ఆత్మీయంగా మనము దేవుళ్ళు మన బడపాలి ఈ శరీర సంబంధమైన మరణము సహజంగా మనకి ఒక ఆయుష్ దినాలు ముగించబడిన తర్వాత జరుగుతుంది కానీ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు ఉంది హఠాత్తుగా మరణము సంభవించును అని ఉంది ఈ మరణము దేవుడు పెట్టిన మరణము కాదండి ఈ మరణము దేవుడు పెట్టిన మరణం కాదు మన యొక్క గద్దింపుకి లోబడకపోవటం వల్ల ఇది జరిగినటువంటి మరణం సహజంగా మనము దేవునికి లోబడి దైవికంగా మన జీవితాన్ని మనం జీవిస్తే మనకు ఒక ప్రభు నియమించినటువంటి ఆయుష్య దినాలు ఒకటి ఉన్నాయి ప్రభు నియమించిన ఆయుష్య దినాలు మనిషికి ఏమంటున్నాడు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నాయడలా ఎనభై సంవత్సరాలు ఈ యొక్క ఆయుష దినాలలో కొన్ని దేవుని ఏర్పాట్లు జరిగేవి ఎలా ఉంటాయి అంటే సాధారణంగా జరిగిపోతాయి యాక్సిడెంట్ల ద్వారాను లేకపోతే ఇంకొకటి ద్వారాను లేకపోతే చూడక్కడ ఎలా మనం అంటే సాత్వాలకు ఎన్నిసార్లు గద్దించిన లోబడినప్పుడు జరిగేటువంటి హఠాత్తు మరణాలు ఇవి మనం తెచ్చుకున్న మరణాలు సాత్తాడు మరణాన్ని ఏ విధంగా భూమి మీద ఉండాలని వాడు చూడు ఏ విధంగానైనా సరే మనము వాడు సావాలని చూస్తాడు వాడు మన ఆత్మీయంగా శారీరకంగా మన మరణాన్ని వాడు చూస్తాడు వాడు ఎప్పుడు మానవుణ్ణి తను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తాడు అండి ఆది కాలంలో మొట్టమొదటిగా ఆదాములు దేవుడు సృష్టించినప్పుడు దేవుడు ఈ పండు తినవద్దు ఈ పండు తిన దినమన మీరేమవుతారు చచ్చిపోతారు అన్నాడు వాడు చక్కగా చెప్పాడు మీరు చచ్చిపోరు కావాలంటే చూడండి నేను దానికి గ్యారంటీ దేనికి గ్యారంటీ మీరు చచ్చిపోరు అనే దానికి నేను గ్యారెంటీని సాతానుడు వెంటనే వచ్చేసింది వచ్చేసిన వెంటనే ఆ పండు తిన్న వాళ్ళు చచ్చిపోయారా ఇప్పుడు సాతాను వాళ్ళ గ్యారెంటీ చూసావా చచ్చిపోలేదు అని అనండి ప్రైజ్ ఎలా ఉంటుంది కానీ ఆ ఆదా ఏమయ్యారంటే తన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కోల్పోయారు అనేటువంటిది తర్వాత తెలిసింది వాటికి మనం కూడా కొన్ని కార్యాలు కొన్ని చేస్తూ ఉంటాం ఇది కరెక్టే అనుకుంటూ మనం చేస్తూ ఉంటాం దేవుని సిత్తము కాదు కానీ చేయాల్సినటువంటిది అని ఏదో కొన్ని సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం తద్వారా జరిగేటువంటి నష్టము తద్వారా జరిగేటువంటి ఇబ్బందుల్ని ఆ తర్వాత మనం తప్పకుండా అనుభవించాల్సిందే వాటిని అనుభవించడం అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంతగానో చెప్పినా ఆ మాట మనం బురకలా దాని ప్రతిఫలము తప్పకుండా మనం అనుభవించాలి సాంతానుడు మనకు ఎలా చెప్తాడంటే అది కరెక్ట్ అని చెప్తాడు దానిని మనము వెంటనే నమ్మేసేస్తాము దేవుని వాక్యము మనకి నిజము వాస్తవము సత్యము అని చెప్పినా దాన్ని మనము నమ్మం కారణం ఏమిటి అంటే మనకు ముందు కనపడేటువంటి దాన్నే మనం చూస్తాం ఆ పండు దీన్ని తింటే అన్నాడు గ్యారంటీ చెప్తున్నాడు ఇంకంతకాడ మనకేం కావాలి అని జనేసింది ఇక్కడ కీర్తన కాడు అన్నాడు మరణ పాశములు నన్ను చుట్టుకొని చుట్టుకొని నన్ను భక్తిహీనులు వరద వలే నా మీద పడి నన్ను నన్ను అంటున్నాడు అంటే భక్ మరణము అనేటువంటిది చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని ఎదిరించాలి అని అంటే ఏం కావాలి ఆ మరణాన్ని ఆ ధ్యయించ రెండు ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది క్రీడాన్ని ఆత్మ వరిధులుతూ ఉన్న ప్రకారం అన్నిటిలో వరిధులు ఉన్నాయి మనం ఆత్మ సంబంధమైన దానిని మనం ఎదిరించాలి అందుకని అంటాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు ఏమన్నాడు పరలోక రాజ్యంలో ప్రవంచడం అని అంటాడు ఏంటయ్యా మరలా నా ముసలోడి దగ్గరికి వైసోడి దగ్గరికి వచ్చి మరలా నేను ఎలా జన్మించేది మళ్ళీ చచ్చిపోయి మరలా తల్లి గర్భంలోకి వచ్చి మరలా నేను పుట్టాలా కాదు కాదు అదండి ఇది ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అంటే పాపానికి మనము చనిపోవాలి ప్రభుని యేసుక్రీస్తు లోకానికి మన కొరకు వచ్చి ఆయన సరిపోయాడు ఇంకా మనం చనిపోవాల్సిన పని లేదు ఆయన మన పాపాల నిమిత్తం సరిపోయాడు మన అక్రమాలు అతిక్రమాల నిమిత్తమే చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు మనము సజీవులుగా ఉన్నాము దానికి మన కొరక ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ ఆయన మూసి నిందలు అవమానాలు కష్టాలు వీటన్నిటిని మన కొరకే భరించి ఆయన పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు ఈ మరణాన్ని ఆయన పొందాడు కనుక మీ మరణము అనేటువంటిది మనకి లేకుండా దేవుడు దేశాడు అందుకని నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే నీవు దేవుని రాజ్యంలో ఉంటావు అన్నాడు హలో లోయా అవును ఆనాడు చేసినటువంటి అవ్వ ఆదాములు చేసిన పాపానికి ప్రతిఫలం ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి ఈ లోకానికి ఆయన దిగివచ్చి మానవ జాతి అంతటి కొరక ఆయన బలి అయ్యి ఆయన మరణమయ్యి ఆ మరణపు కట్టుల్లో ఉన్నటువంటి మానవ జాతిని ఆయన విడిపించాడు దేవునికి స్తోత్రం ఆదా మామూల్ని ఆ మరణపు కట్టులు గద్ బద్దించాయి గద్దించాయి ఆయన్ని చుట్టూ ముట్టాయి ఆ మరణములో నుంచి వాళ్ళని విడిపించటానికి యేసు ప్రభు వచ్చి ఆ మరణపు బంధకాలను విడిపించి ఇప్పుడు మనకు అటువంటి బంధకాలు లేవు మరలా ఇప్పుడు అనేక మంది ఆ బంధకాలకు మనమే వెళ్తున్నాం దేవుడు మనం విడిపించాడు పరిపూర్ణులుగా చేశాడు ఇప్పుడు మనము బ బానిసలుగా లేవు మరణ బంధకాలు లేవు దేవుడు మనకి మరణ బంధకాల నుంచి ఆయన మన కొరకు మరణం అయ్యపాడు ఆయన మన కొరకు సమస్తం చేసి విడిచిపెట్టాడు ఇప్పుడు ఆ నుంచి మనము ఏమయ్యాము విడిపించబడ్డామండి ఈ రోజున ప్రభు బిడ్డలుగా మనం చనిపోతే ఈ మరణము మనం బంధించదు నేరుగా పరలోకానికి ప్రభు దగ్గరికి మనం తీసుకువెడతదండి అయితే మనం ఎలా చేస్తున్నాము మరలా లోకంలో సాతానికి దేవునికి అంటాడు కూడా ఏది చేయకూడదో స్వతం ఉన్నది కానీ అన్నీయు చేయదగినవి కావు అప్పుడు నువ్వు చేయదగినవి అయితే మళ్ళీ ఒక మాట ఏమంటాడు నేను వాటికి దేని చేతను నేను దానిని లోబర్స అంటాడు అంటే మనము దేవుని బిడ్డలుగా దేవునికి ఇచ్చిన స్వతంత్రాన్ని పొందుకున్న వారం అయితే మనము ఈ లోకములో ఉన్న శాంతానికి మనము దేనికి కూడా లోబడకూడదు వాడికి మనం లోబడకూడదు అంటే వాడు చెప్పిన మాట వినకూడదు వాడికి మనం అవ్వకూడదు మనం ఎవరికి బానిసలమే ప్రభుకే ఆ ప్రభుకి మనము బానిసలం ఆ ప్రభు బానిసలం అంటే ప్రభు చెప్పినది ప్రభు మనల్ని అక్రమం చేస్తాడా అన్యాయంలో నడిపిస్తాడా ఆయన మనకు ఈ లోకానికి దిగి వచ్చి తను తానే అర్పించుకొని ఆయన ఉండవలసిన స్థలంలో మనలను తీసుకొని వెళ్తానికి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తా ఉన్నాడు ప్రజలు ఆ బంధకాల నుంచి విడిపించి ఆ అక్రమాల నుంచి విడిపించి ఆ అన్యాయం నుంచి మన ఈ లోకంలో ఉన్న దాన్ని విడిపించి దేవుడు తను మరణమై మన కొరకు తను మరణమై మనకు ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు అలే లోయా ఈ రోజున మనం మరణిస్తే మనకు ఒక ధైర్యం ఉంది నేను దేవుని దగ్గరికి వెళతాను ఇది ప్రభు మనకి ఇచ్చినది కానీ ఈ లోకములు మనం జీవిస్తూ లోకములో ఉన్నటువంటి కార్యాలకి లోక కార్యాలకి లోక విషయాలకి మనము జీవితంలో మనం వెళతా ఉంటే నువ్వు దేవునికి కాదు మరలా శాతానికి నీవు వెళ్ళిపోయావు అని అర్థం సాతానికి మరలా ఆ పాత అలవాట్లకి పాత క్రియలకి పాత ఉద్దేశాలకి పాత కార్యాలకి నిన్ను నువ్వు ఇస్తే దేవుని యొక్క మరణాలు కాదు సాతాను నిన్ను మరలా కట్టేస్తా ఉంటుంది ఒకరు బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా వాడు మన వాళ్ళకి కడతా ఉంటాడు చూడండి లూకస్సు వార్తలో పదిహేనవ జయంలో అనుకుంటా పదిహేనో అధ్యయంలోనైనా ఈ సీమను ఉంటాడు ఏ సీమను గారడసీమం దగ్గర ఉంటే చూడ చదువమ్మా ఎనిమిది పంతొమ్మిది చూడండి అమ్మా చదువు వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగెను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వలన సంపాదించుకుందుమని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు చాలు దేవునికి స్తోత్రం ఈయనెవరూ బాప్తిసం పొందినటువంటి సీమను చూడండి ఆయన ఫిలిప్ ఇక్కడ చెప్పినప్పుడు పన్నెండు వచ్చిన చదువు ఎనిమిది పన్నెండులో చదువు అయితే ఫిలిపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించచుండగా ఉనతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి అప్పుడు సీమను కూడా నమ్మి బాప్తిసము పొంది పిలిప్పును ఎడబాయకుండా ఉండి సూసిక్రియలను గొప్ప అద్భుతము జరుగుట చూసి విభ్రాంతి పొందెను ఈ యొక్క గానడసీమను నమ్మి బాప్తిసం పొందాడు నమ్మకుండా బాప్త్యసం పొందరా నమ్మి బాప్తిసం పొంది ఇతని హృదయం ఎలా ఉంది దేవునికి సరి అయినదిగా లేదండి మనం బాప్తిసం పొందినంత మాత్రాన దేవుని దగ్గర మన హృదయం సరైనదిగా కనపడాలి అందరూ కళలో చెప్పండి చేతుల పైకెత్తు కళలో చెప్పండి సం పొందినటువంటి సీమను హృదయము దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు వీడు ఎక్కడ బాధ ఏ విధంగా అయ్యాడు సాతానికి లోక కార్యాలకి ఎందుకంటే ఈ పాత బుద్ధి గారడీ బుద్ధి ఈ గారడి సా సీమను ఈ గారడి పనులు చేసేవాడు కదా ఈ గారడి పనులు చేసేవాడికి అక్కడికి లోక సంబంధమైన పాత బుద్ధే పాత అలవాట్లే పాత ఆలోచనలే ఈ యొక్క సంపాదించి ఎట్లా సంపాదించాలి పని పాట చేయకుండా ఏ విధంగానే మాయ చేసి ఈ గారడీ చేసి సంపాదించేవాడు ఈ పిలుపు అక్కడికి వచ్చి వాడు చేతుల మీద ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ మాళ్ళకు దిగి వచ్చే దానికి ఈ గారడీ వాడు కూడా భలే కలిగింది ఆహా ఆ పని పోతే పోయింది కానీ ఈ పని భలే ఈజీగా ఉంది అది ఇంకేదో చెయ్యాలి ఇది చేయి పెట్టగానే అద్భుతం జరుగుతుంది ఇది అంటున్నాడు ఇది నాకు కూడా అనుకరించడానికి నీకు కొంత డబ్బు ఇస్తాను అన్నాడు చూసారా దేవుని యొక్క పనిని డబ్బు పెట్టుకొని దానిని వ్యాపారం చేయాలని చూసుకున్నటువంటి గారడే సీమో అని అంటున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అన్నాడు ప్రభు మనకిచ్చినటువంటి రక్షణని ప్రభు మనకిచ్చినటువంటి ఆ ధన్యతని ప్రభు మనకిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని ఈ సీమోని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు మరలా లోకంలోకి వెళ్ళి సాతాను కట్టుల్లో బంధించబడిపోతా ఉన్నాడు దేవుని బిడలారా దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నిన్ను విడిపించిన తర్వాత నీ పాత జీవితాన్ని పాప జీవితాన్ని త్రాగుడుపోతుంది తిరుగుబోతనాన్ని వ్యభిచారాన్ని దొంగతనాన్ని వీటన్నిటిని విడిపించిన తర్వాత మరలా దానికంటే ఇంకా అధికముగా చేయాలని అనేక మంది ఈ కా లోక రీతిలో నడుస్తూనే ఉన్నారండి విడిచిపెట్టల పేరుకిది ఏంది ఇది బాగుంది దీనిలో ఉంటేనే మనం ఆ పని చేద్దాం అని అనుకొని వచ్చాడు ఈ సీమన్ బాప్తిసం పొందాడు నమ్మి బాప్తిసం పొందాడు దేవుని సావుకులతో తిరుగుతున్నాడు దేవుని బిడ్డలతో ఉంటా ఉన్నాడు మరలా లోక సంబంధమైనటువంటి కార్యాలతో పోతా ఉన్నాడు ఇది మహాభయం అన్నాడు చూడండి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొని మరలా నీవులా ప మారు మనసు పొందాలి అండి ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు బాప్తిసం పొందా అని అనుకుంటున్నా మరలా నువ్వు లోకంలో జీవిస్తావు అన్నాడు నువ్వు మరలా మారు మనసు పొంది ప్రభువుని నీవు అడుగు ఆయన వేడుకో అని చెప్తున్నాడు దేవుడు మనకిచ్చిన ఈ స్వతంత్రతని మనకిచ్చాడు ఏమి ఇచ్చాడు మనకి ప్రభు ఫ్రీగా ఇచ్చాడు ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కానీ చెయ్యదగినవి కొన్ని ఉన్నాయి చెయ్యతగనివి కొన్ని ఉన్నాయి ఏది చెయ్యదగినది ఏది చెయ్యదగనిది అనేటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకొని దైవీకంగా దాన్ని మనము ముందుకు కొనసాగితే ఈ యొక్క సాతాను యొక్క ఉత్సులో నుంచి సాతాను పంధకాల్లో నుంచి మనము పడకుండా దేవునికి మనము బానిసులుగా అవ్వగలుగుతామండి దేవునికి స్తోత్రం చెప్పండి గటిక దేవునికి స్తోత్రం చెప్పండి గలతీలు రాసిన పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదవమ్మా ఐదు ఒకటి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడంట స్వతంత్రులుగా చేసి ఉన్నాడు హలే కానీ ఈ స్వతంత్ర దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఈ స్వతంత్రత ఇచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సంఘములో దేవుని సంఘములో మనం ఎలా నడవాలి పౌలు అన్నట్టుగా నేను అన్నిటికీ దేని చేతను నేను లోబడన వల్లని వాడను అంటున్నాడు దేనికి లోబడాలి చెయ్యదగిన వాటికి మనం లోబడాలి దేనికి మనం లోపడకూడదు దేవుడు చెయ్యకూడదన్న దానికి మనం లోపడకూడదు ఆ రీతిగా మనము వాటి సిక్కుల్లో ఉన్నది ఈ రోజున దేవుణ్ణి నమ్మాము అనుకుంటున్నాము మన జీవితం అంతా లోకము ఏదైనా ఒక నేను దేవుని బిడ్డలుగా మనము లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా దేవుణ్ణి ఎరిగిన ఒక కార్యం చేసేదానికి ముందుగా ప్రతిదానికి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ప్రభుని అడగటం అని అర్థం ప్రభు నేను ఈ కార్యం చేయబోతున్నాను నాకు అర్థం కావట్లేదు నేను ఎలా చేయాలి అంటే ప్రభు మనకు నేర్పిస్తాడు ప్రభు మనకు బోధిస్తాడండి ఎలా చెప్తాడు అనుకోవచ్చు అది మనకి ఇప్పుడు మనం చెప్పలేము వాక్యం ద్వారా చెప్పవచ్చు బైబుల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడవచ్చు లేకపోతే ఇతరుల మాటలలో నుంచి కూడా దేవుడు మనకి మాట్లాడవచ్చు ప్రభు అనేక రీతులుగా మనం మాట్లాడతాడు దేవి దేనికి కూడా దేనికి కూడా మనం లోబడకూడదు దేనికి లోబడాలి అంటే తగిన దానికి లోపడాలి తగినది ఏది అనగా దేవుని సిద్ధము దైవశత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ప్రభు దగ్గర నువ్వు మోకరించి నీ విషయము నీ కుటుంబ విషయమే కానీ ఇంకొక విషయమే కానీ బిడ్డల విషయమే కానీ భవిష్యత్తు విషయమే కానీ ప్రార్థన చేయాలి నీ తెలివిని ఉపయోగించి నీ జ్ఞానం ఉపయోగిస్తే అది పని చేయదండి చూడండి నేను అట్ట చూసి అన్ని జను అది ఫెయిలియర్ అయిపోద్ది దానిలో జయముండదు ఏదో మనం ఏదో ఇంకా లోక సంబంధమైన ఇదే తప్ప బైబుల్ చదివే ఆలోచన ఉండదు బైబుల్ ద్వారా దేవుణ్ణి బైబుల్ చదివి ఆలోచన ఉంటే దేవుడితో మనం ప్రార్థన చేస్తాం ఏ విషయం వచ్చినా సమస్య వచ్చినా ప్రభు దగ్గర చెప్పుకుంటాం బైబుల్ చదివి ఆలోచన ఉంటే సమస్యను అర్థం కాని ఆలోచన ఉంటే మనుషులకు చెప్పినా అర్థం కాలేదంటే ప్రభు దగ్గర చెప్పుతాం ప్రభు మనకు దానికి వివరణ ఇస్తాడండి చేయొచ్చా చెయ్యొచ్చా అనేది మనకు అర్థం కాదు కొన్ని విషయాల్లో అప్పుడు ప్రభు దగ్గర ఖచ్చితంగా ప్రభా దీనికి నాకు సమాధానం కావాలయా దీనికి నువ్వు చెప్పకపోతే నాకు అర్థం కావట్లేదు అని ప్రభుని అడిగితే తగిన సమయంలో దేవుడు తప్పకుండా కార్యాన్ని ఇస్తాడు అంటే ముందు దేవునికి మనం బానిసలు అవ్వాలి అగినవి ఉన్నాయి తగినవి ఉన్నాయి అన్నాడు అన్నీ చేయదగినవి కావు దేని చేతను నేను లోబర్చనోళ్ళ వాడను అంటున్నాడు ఈ రెండు మాటలు మనం పట్టుకుందాం అన్ని చేయదగినవి కాదు దేని చేతను నేను లోబరసబడన వాళ్ళని వాడను అంటాడు దేనికి నేను లోబడను దేనికి లోబడాలి దేవునికి మాత్రమే నేను లోబడాలి దేవుని వాక్యానికే నేను లోబడాలి దేవుని మాటకే నేను లోబడి నడవాలి అని పౌలు ఆ తీర్మానం చేస్తున్నాడు కదా ఈ స్వాతంత్రము మనం అనుగ్రహించి మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసిందండి ఈ స్వతంత్రమైనటువంటి దేవుని రాజ్యములో దేవుడు మనకిచ్చినటువంటి స్వతంత్రులు చెయ్యదగినవి ఉన్నవి చెయ్యదగనివి ఉన్నవి చెయ్యదగినది ఏమిటి దేవుని పని దైవశత్వం దైవ ఉద్దేశం చెయ్యదగనివి ఏమిటి శాతాన్ని ఎదిరించగలిగినది మన ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పు కలిగినటువంటి జీవితంలో మనము నడిచేటువంటి వారిగా ఉండాలి దేవుడు పనిని మనల్ని ఎందుకు రక్షించాడు ఆయన మనలను విడిపించాడు మన పాపాలని అక్రమాలు బంధకాలని విధంగా విడిపించాడు అనేక ప్రజలను కూడా మనం విడిపించడానికి దేవుని స్వతంత్రులుగా చేశాడు ఒకప్పుడు మనకు తెలీదు కానీ తెలుసుకున్నాం ఇవి చేయదగినవి మనం క్షేమంగా ఉంటున్నాం మనములను అనేకులకు క్షేమంగా ఉంచాలి అనేకులు ఇంకా అనేకులు కొరక క్షేమంగా ఉండాలి ఇవి చేయదగినవి చేయదగినవి మన శక్తి మీద మనం ఆధారపడతాం మన బ బలం మీద మనం ఆధారపడతాం దేవుని మీద మనము ఆధారపడము కదా నా క్షేమాధారము నీవేనంటాడు ముప్పై నాలుగవ కీర్తన అనుకుంటా అంటాడు చదవండి కీర్తనకారుడు ఒక మాట చదవము అంటాడు కీర్తనకారుడు అంటే నాకు క్షేమాధారమును అంటాడు అన్న ప్రియమైనటువంటి దేవుని బిడలగా దేవుడు మనకి క్షేమానికి ఆధారమైనటువంటి దేవుడు మరి ఉదయకాల సమయంలో ఒక్కటి ప్రభు మనకి స్వతంత్రతనిచ్చాడు ఈ స్వతంత్రము కలదు కానీ చేయదగినవన్నీ కాదు దేని చేతను నేను లోబరచ వాళ్ళని వాడగా ఉన్నాను దేవుడు దేవుడి లోకములో ఆ స్వతంత్రము మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రగా చేశాడండి ఈ భూమి మీద మనము దేనికి లోబడ్డాం బానిసత్వం దేనికయ్యాం నీ బలహీనత ఏమైనదో అదే నీవు దేవునికి విరోధమైనటువంటి సాతాను బంధించింది నీ ఏ విషయంలో బలహీనుడిగా కనపడుతున్నావో అదే నేను సాతానుడు బంధించి నిన్ను ఆత్మీయంగా శారీరకంగా నిన్ను వేధిస్తూ ఉంది మరి ఉదయ కాలము నీ బలహీనత ఏమిటి అనే దాన్ని ఒకసారి ప్రభు దగ్గర చెప్పు ఆ బలహీనత నుంచి ప్రభు నాకు స్వతంత్రత కావాలి నాకు విడుదల కావాలి ప్రభు మన కొరకై మొట్టమొదట మనము మరణ బంధకాలలో ఉన్నటువంటి మనలను ఆయన మనములను విడిపించాడు ఆయన నిత్య జీవానికి మనల్ని సిద్ధపరిచాడు ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకుందామా ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకుందాం ఉన్న పాటను కళ్ళు మూయండి దేవుడు మనలను విడిపించాడు దేనిలో విడిపించాడు పాపమనే బంధకములో నుంచి అక్రమం అనే నుంచి అన్యాయం అనే నుంచి వ్యభిచారమనే అనే పంధకములో నుంచి మనల్ని విడిపించినటువంటి దేవునికి మనము బానిసలుగా మారాలి ఆ దేవునికి నువ్వు అయితే ఆయనకి నీవు ఏది నీవు ఆయన చెబుతాడో అప్పుడు నువ్వు దాన్ని మాత్రమే చేయగలుగుతావు నువ్వు లోకములో నువ్వు పరిపూర్ణంగా ఆ స్వతంత్రతను పొందుకోక ఉంటే నువ్వు దేవునికి దేవుని పనికి తయ్యదగిన తగిన ఉండలేవు సాతాను కట్టుల్లో నుంచి నిన్ను దేవుడు విడిపించాడు ఆ విడిపించిన నీవు దేవునికి పరిపూర్ణుడ పరిపూర్ణురాలైనటువంటి దేవుని బిడ్డగా అనాలి ప్రభువా నేను నీకు బానిస్తాను నువ్వు నాకు స్వతంత్రత ఇచ్చావు నీ రాజ్యములో నాకు స్వతంత్రుడు ఇచ్చావు ఈ లోకంలో నువ్వు స్వతంత్రం నాకు అనుగ్రహించావు కానీ ఈ లోకములో ఏది నన్ను లోబరచకుండా ఉండటానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్వతంత్రతను నేను నీకు స్వతంత్రుడుగా ఉండాలయ్యా నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు ప్రియ సహోదరి దేనికి నువ్వు బానిసయ్యావు ఏ విషయంలో నువ్వు బానిసలై దానిలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దాన్ని నిన్ను విడిపిస్తాడు ఏ విషయంలో నువ్వు బంధకాల్లో బంధించబడ్డావు పాపములో ఏ పాపములో ఏ అక్రమలో నువ్వు రక్షించబడ్డావు సీమోను గారడే ఈ సీమోను గారడే సీమోను నమ్మి బాప్తి పొందినవాడే కానీ తన యొక్క హృదయము దేవుని ఎదుట సరిలేదండి తను హృదయము దేవునికి సరైనది కాదు నీవు కూడా నమ్మావు బాబ్ద్యసం పొందావు నీ హృదయము దేవునికి ఎదుట సరిగా ఉందా నీ జీవితంలో నీవు నడిచే నడకలో నీ ప్రవర్తనలో దేవుని ఎదుట నువ్వు సరిగా కనబడుతున్నావా లేదు దా సాతానికి పారేసయ్యవా ఒకవేళ అయితే ప్రభు దగ్గర చెప్పు అయ్యా నేను నేను అనుకోకుండా ఈ కారణ సీమోను లాగా నమ్మాను బాబ్దం పొందాను కానీ నా హృదయములో ఈ చెడు ఉందయ్యా మీకు విరోధమైనది ఉందయ్యా మీకు వ్యతిరేకమైన పాపం నాలో ఉంది మరలా లోకంలో పడిపోయాను మరలా లోక ఆ అలవాట్లో పడిపోయాను సిగరెట్లు ఆడిపో పడిపోయాను త్రాగుడులో పడిపోయాను వ్యభిచారుల పడిపోయాను అతిక్రమలు పడిపోయాను ఈ యొక్క పానీసత్వంలో నుంచి మరలా నన్ను విడిపించు ప్రభు ఈ స్వతంత్రం అనుగ్రహించి ప్రభు మనలను స్వతంత్రులుగా చేశాను ఈ స్వతంత్రతను మనము పొందుకున్నాం ప్రభు ఇచ్చిన స్వతంత్రతను తిరిగి మరలా పొందుకోటానికి దేవునికి దేవుని బిడ్డకి దేవుని బిడ్డలుగా మనము దేవునికి బానిసలుగా ఉండాలి నువ్వు దేవునికి బానిస అయితే ప్రభు చెప్పిన మాటను వింటావు నీకు స్వతంత్రం ఇచ్చాడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు నీకు విడుదల ఇచ్చాడు కానీ మర్లాను లోకంలో పోకుండా ప్రభుకే ఉంటానని మరొకసారి పడిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు మరలా దేవుని దగ్గర అడగండి ప్రభు అటువంటి కృపను దేవుడు మనకు దయచేయలాగున నోరు తెలుసు ఒక్క నిమిషం అడుకుందాం అలలో స్తోత్రం 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 బాయ్ ప్రార్థన చేయమా ప్రార్థన చేయమా మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ పునర్ధాన దినములో నాయనా ప్రభా నీవు మాతో మాట్లాడావు తండ్రి అయా ఇదిగో నాయనా తండ్రి ప్రభా ఆది కాలములో నాయనా ప్రభా ఆదాము చేసినటువంటి నాయనా ప్రభ ఆ పాపము వలన నాయన పోగొట్టుకున్నటువంటి మా స్వాతంత్ర్యమును ప్రభా అయా మా పాపము నిమిత్తమైన నాయనా ప్రభా మీరు ఈ లోకానికి దిగి వచ్చారు తండ్రి అయా మీరు దిగి ఆయన మా పాపాల్ని ప్రభా అయ్యా మా అక్రమాలని అతిక్రమాలని నాయన ప్రభ మీరు మోసి విమోచించిన ఆయన ప్రభా అయా విడుదల మాకిచ్చారు ప్రభా ఈ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి అయా ఈ స్వాతంత్రం వలన నాయన మేము నాయన తండ్రి ప్రభా ఇదిగో నాయన ప్రభ ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్రములు ఏమైనా చేయగలము తండ్రి అయా లోక సంబంధమైనటువంటి జీవితంలో ఏమైనా చేయగలము తండ్రి కానీ నాయనా ప్రభ నాయనా నాయన తండ్రి ప్రభ మేము అర్హులమైనను నాయనా ప్రభ మీ బిడ్డలుగా జీవించాలంటే నాయన తండ్రి ప్రభ ఏది చేయాలో ఏది చేయకూడదో నాయన ప్రభా అయా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చెప్పినందుకు బోధించినందుకు మీకు అందనాలు ప్రభా అయా మేము నాయన తండ్రి ప్రభా అయా పోగొట్టుకున్నటువంటి స్వాతంత్ర్యము నాయన మరలా పొందుకొని నాయన ప్రభా అయా మీ బిడ్డలుగా జీవించటకు మాకు సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయా ఇదిగో నాయనా ప్రభా ఈ లోక సంబంధమైన జీవితంలో నాయనా ప్రభా అయా శాతాన్ని నాయన ఎదిరించి నాయన తండ్రి ప్రభ అయా నీ బిడ్డలుగా నిలబడి ఆయన ప్రభా మాకు సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభా అయా మేము రక్షణ పొందుకొని కూడా నాయనా తండ్రి ప్రభ అయా సాతాను కార్యాలలో నాయన ప్రభ అయా ఏ అపవిత్రతలో మేము ఇంకను ఉన్నామో నాయనా ప్రభా అయా ఏ పాపములో మేము ఇంకనూ ఉన్నామో నాయనా ప్రభా అయా ఒక్కసారి మా ఆత్మీయ నేత్రములు నాయన మేము తెరుచుకొని నాయనా ప్రభ అయా వాటిని మీ దగ్గర నాయనా ప్రభ చెప్పికొని నాయనా ప్రభా అయా వాటిని విడిచిపెట్టి మరలా నాయనా ప్రభా మీ దయా మీ కనికరము నాయన పొందుకునే బిడ్డలుగా మేము ఉండిలాగిన సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభా అన్ని చేయదగినవే నాయనా ప్రభ అయా ఈ చేయటకు నాయన మాకు స్వాతంత్రం ఉన్నది కాని ప్రభ అయా చేయదగినవి కాదని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభ అయ్యా ఏ చేయదగినవో ఏవి చేయకూడనివో నాయన ప్రభ అయ్యా మేము గుర్తెరిగిన నాయన తండ్రి ప్రభ వాటికి మేము బానిసలుగా ఉండకుండా నాయన ప్రభ వాటిని మేము బానిసలుగా మార్చుకొని నాయన ప్రభ అయా నీకు బానిసలు అయ్యేటువంటి అనుభవాన్ని మాకు దయచేయమంటూ ప్రభ అయా మా ఆత్మీయ సంబంధమైన జీవితంలో నాయనా తండ్రి ప్రభ ప్రభా మేము మీకు బానిసలుగా ఉండాలి ప్రభా మమ్మల్ని విడిపించిన దేవుడిగా మీకు మేము బానిసలుగా ఉండాలి నాయనా ప్రభా అయా మేము సాతానికి బానిసలుగా ఉండకూడదు ప్రభ అయా పాపానికి బానిసలుగా ఉండకూడదు ప్రభా ఈ లోక సంబంధమైన జీవితానికి మేము బానిసలుగా ఉండకూడదు ప్రభా అయ్యా మీరు మమ్మల్ని రక్షించింది నాయనా తండ్రి ప్రభా ఈ సాతానికి బానిసలుగా ఉండటకు కాదు నాయనా ప్రభా అయా మీరు మమ్మల్ని రక్షించింది నాయనా తండ్రి ప్రభా మీ పరలోక రాజ్యంలో నాయనా ప్రభా అయా మీ బిడ్డ అలాగా మేము ముందుటకు మీరు మమ్మల్ని రక్షించారు తండ్రి అయ్యా మీరు మమ్మల్ని విడిపించారు ప్రభ అయా దీన్ని మేము తెలుసుకుని నాయన ప్రభ అయా ఎప్పటి వరకు నాయన గారడి సిమోను నాయన ప్రభ అయా మేము నాయన మా హృదయం మీ ఎదుట సరి అయినదిగా లేదేమో తండ్రి అయా దాన్ని మేము తెలుసుకొని నాయనా ప్రభా అయా మరలా నాయనా తండ్రి ప్రభ అయా మేము మారు మనస్సు పొందుకొని నాయనా తండ్రి ప్రభ అయా నీ బిడ్డల వల్ల జీవించడానికి సహాయం చేసి నడిపించమంటూ అయా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట మా హృదయంలో భద్రపరచుకొని ప్రభ అయా మీ వాక్య ప్రకారం మేము ప్రవర్తించుటకు మీరే సహాయం చేయమంటూ అయా రాబోతున్నటువంటి మీరు రాకడ కొరకు నాయన ప్రభ అయా మేమందరము సిద్ధపడు లాగను ప్రభ మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాయనా ప్రభా అయా మేము జ్ఞాపకము చేసుకుంటూ నెమరు వేసుకుంటూ జీవించ నిత్య కృపను దాయిచ్చేయమంటూ సమస్తమును సకలమును మీ పాదాలతో పెట్టి నజరేడని యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి నా ప్రాణమా యహోవాను సన్నతించము నా తరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారం లేని మరొక మాట మన ప్రభువైన క్రీస్తు యేసు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము మనకును సగల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలంతో ఇవి ఉండనను కామెన్ హలలుయా ఓకే స్తోత్రాలందరికీ వందనాలమ్మ